ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైసీపీ, జనసేన, వామపక్షాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. దాంతో ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూల్స్, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల మొండి వైఖరిని విడనాడి విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర నాయకులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానాలకి నిరసనగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు జరిపే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అవమానపరిచే పద్ధతుల్లో ఆయన నిరాహార దీక్ష పూనుకోవటం నిరసనగా భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, తెలుగుదేశం మినహా సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్ అన్ని పక్షాలు కూడా ఈ బంద్ని జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగాను ఈ రాష్ట్రంలో చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి నిరసనగాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతంగా చేయడానికి ఉంటున్నారు.